హైట్ వాల్ ఎవరైతే సిఆర్పిఎఫ్ఓ ఏఎస్ఎస్టెన్ అండ్ హెడ్ కానిస్టబల్ మినిస్టర్ ఎవరైతే అప్లై చేశారో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనకు ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అయితే ఎగ్జామ్ అయితే కం చేస్తున్నాడు వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అడ్మిట్ కార్డు అనేది మనకు ఫిబ్రవరి ఇరవై తేదీ అయితే అడ్మిట్ కార్డు అయితే వస్తుంది అయితే చాలా మంది వచ్చేసి బ్రదర్ ఫిబ్రవరి ఇరవై తేదీన అడ్మిట్ కార్డు ఇష్యూ చేస్తే ఎగ్జామ్ కూడా ఏమైనా పోస్ట్పోన్ చేస్తారా అంటే ఇంకా కొద్దిగా ఇరవై రెండో తేదీని కండక్ట్ చేసినది ఈ ఇరవై నాలుగో తేదీ స్టార్ట్ చేస్తారా అని ఈ విధంగా కొంతమంది కామెంట్ చేశారు అయితే వాటికి సంబంధించినటువంటి అంటే ఎవరైతే అప్లై చేశారో వాటికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకు ఏ షిఫ్ట్లో ఉంటుందనేది వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి అయితే వాళ్ళైతే మెయిల్ అయితే చేయడం అయితే జరిగిందనమాట నాకు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కొన్ని మెయిల్స్ అయితే పంపించారు ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్తో ఒకటి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు తేదీన షిఫ్ట్ వన్ ఎగ్జామ్ అయితే ఉంది అండ్ ఇతను ఎగ్జామ్ వచ్చేసి చీరాల అక్కడ వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట మీకు ఇది సిఆర్పిఎఫ్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ ఈమెయిల్ ఐడి అనమాట ఇది ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఇది కూడా ఇంకో పర్సన్ ఇతను వచ్చేసి విజయవాడ ఇతనికి షిఫ్ట్ టూ అయితే ఉంది ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు తేదీన ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట ఇతను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో పర్సన్ ఇతను కూడా చీరాల ఫిబ్రవరి ఇరవై రెండో తేదీన షిఫ్ట్ టూ అయితే రాయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు అంటే ఎవరైతే అప్లై చేశారో ఏఎస్ఎస్ స్టెనో కానీ లేకుంటే హెడ్ కాన్స్టర్ మినిస్టర్కి కానీ వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఒకసారి అయితే అవుట్ చేసుకోండి మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏ షిఫ్ట్ ఉంది అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఇచ్చారు ఏంటనేది వాళ్ళు ఆఫీసర్గా మీకు మెయిల్ అయితే పంపించడం అయితే జరిగింది మీరు ఇప్పుడు చూసుకోండి అండ్ ఫిబ్రవరి ఇరవై తేదీన మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ డేట్ ఎగ్జామ్ అయితే ఉందో ఆ డేట్న మీరు వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు కొద్దిగా చూసుకుని అయితే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి అండ్ నెగటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట వన్ బై ఫోర్ అంటే నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది ఇంతే బ్రదర్ ఈ వీడియో మీకు మెయిల్ వచ్చిందా లేదా అనేది మీరు కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి అండ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఎగ్జామ్ డేటు అండ్ షిఫ్ట్ అనేది మీరు కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి అండ్ కంపల్సరీ మన వీడియోనైతే లైక్ చేయండి ఇంతే బ్రదర్ ఈ వీడియో మీ నా వీడియో మన లైక్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ